Telangana, Indicalo Palgunboye, Otala Tudi Jabita Ned Veledekanande. High Court Green Signal Ivadanto, Easy Waterla Jabita Praknak Sedamande. It a Waterla Jabita Avakatakalpay Dakla and a petition to pay, Ned Kotlo Vishanajaraganande. Telangana lo water la jabita vidala suspense ku therapadindi. Congress party abhyantaralu, court to kesulu, vicharanalato nelakonna utkantaku, court to theradinchindi. Dinto, EC erosu water la tudi jabita vidal chainunde. High court anumati abadanto, samasya dadapu parishkaramaina lake and pistonde. Aite atarvat koda water la jabita lo, avakatavakalu unte matron, yebandikara paristidi erpadi avakasimunde. Iveshimula balamina vadanlu vinifensalani, Congress party bahavistonde. ఇప్పటికి కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలతో పాటు తెలంగాణకు ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసింది. నవంబర్ 12న నోటిఫికేషన్ విడుదల చేయనున్నామని తెలిపింది. అయితే రాష్ట్రంలో కేసులు పెండింగ్ లో ఉండడంతో కోర్టు ఏ నిర్ణయం చెబుతుందో అన్న ఆందోళన వ్యక్తం చేశారు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు. ఎన్నికల ఏర్పాట్లు పూర్తయిన ఓటర్ల జాబితాపై మాత్రం అనూహ్యంగా అభ్యంతరాలు ఫిర్యాదులు వచ్చాయి. 30 లక్షలకు పైగా ఓట్లను ఏకపక్షంగా తొలగించారని కాంగ్రెస్ పార్టీ కోర్టుకు వివరించింది. అయితే ఓటర్ల జాబితాలో ఓట్ల తొలగింపు ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా ఉంటుందని ఎవరికైనా అనుమానాలుంటే నివృత్తి చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఎన్నికల సంఘం కోర్టుకు వివరించింది. అంతేకాదు కొత్త ఓటర్ల నమోదుకు అభ్యర్థుల నామినేషన్కు 10 రోజుల ముందు వరకు అవకాశం ఇస్తామని తెలిపింది. దీంతో ఎవరూ ఓటు హక్కు కోల్పోయే పరిస్థితి ఉండదని కోర్టు దృష్టికి తీసుకొచ్చింది ఈసీ. ఎన్నికల సంఘం వాదనతో ఏకీభవించిన కోర్టు ఈ రోజు పూర్తిస్థాయి ఓటర్ల జాబితా విడుదల చేసేందుకు తమకు అభ్యంతరం లేదని తెలిపింది. తెలంగాణలో మొత్తం 33,14,006 అభ్యంతరాలు ఫిర్యాదులు వచ్చాయి. వాటిలో కొత్త ఓటర్లుగా నమోదు చేసుకున్న వారు 22,36,677 మంది ఉన్నారు. జాబితా నుంచి తొలగించిన ఓటర్ల సంఖ్య 4,72,839. తప్పులు సరిచేసిన ఫిర్యాదులు 2,91,256. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఓటర్ల జాబితాలో 2,60,00,000 మంది ఉన్నారు. వారికి కొత్తగా చేరిన ఓట్లు కలుస్తాయి. ఓటర్ జాబితా ప్రకటించుకోవచ్చని స్పష్టం చేసిన హైకోర్టు అభ్యంతరాలు ఎలా నివృత్తి చేస్తారో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. దీనిపై నేడు విచారణ జరగనుంది. ఇటు అసెంబ్లీ రద్దులో రాజ్యాంగ నియమాలు పాటించలేదని డీకే అరుణ వేసిన పిటిషన్లపై ఇవాళ నిర్ణయం తీసుకోనుంది హైకోర్టు.